హాయ్ వెల్కమ్ టు విహారీ న్యూస్ నేను స్వామి ఈ కాంగ్రెస్ నెల రోజుల తెలంగాణలో కాంగ్రెస్ నెల రోజుల పరిపాలన గురించి మనతో మాట్లాడటానికి మన స్టూడియోలో శివ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు ఆయనతో మాట్లాడి కాంగ్రెస్ నెల రోజుల పరిపాలన గురించి ఎలా ఉంది ఏంటో తెలుసుకుందాం నమస్తే గారు నమస్కారం తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు నిన్న సెవెంత్తో కరెక్ట్గా వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది సో ఈ నెల రోజుల పరిపాలన గురించి మనం ఎలా అనుకోవాలి అంటే విశ్లేషించుకుంటే ఈ నెల రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి కోసం సంతృప్తిగా ఉందనిపిస్తుంది అదే ప్రజలకు కూడా అలాగే ఉందా మీకు ఎలా అనిపిస్తుంది దీని మీద ఎలా విశ్లేషించవచ్చు జనరల్గా ఏంటంటే మనం ఎలక్షన్స్ అయిన తర్వాత అందరి చూపు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అన్న దాని మీద ఫస్ట్ కొన్ని రోజులు చర్చ జరిగింది సో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అని అంటే అందరికీ ఏమో రేవంత్ రెడ్డి గారు అవుతారని కొంతమంది లేదు సీనియర్కి ఇస్తారని చర్చ జరిగింది అధిష్టానం ఎవరు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో మేమందరం ఇక్కడి నుంచి ప్రతిపాదించాము అధిష్టాన నిర్ణయం అధిష్టానం ఎవరిని పెడితే వాళ్ళని మేము ఫైనలైజ్ చేస్తామని చెప్పడం జరిగింది అందరు తర్వాత ఇక్కడ సభ్యులందరూ కలిసి ఒక ఏక వాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది ఇక్కడితో ఫస్ట్ ఒక స్టెప్ పూర్తి చేసుకుంది సక్సెస్ఫుల్గా చేసుకుంది ఎందుకంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీలో ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు అనేది ఎవరు ఊహించరు కానీ ఈసారి కొంచెం ఆలోచించి ఎవరికి అసంతృప్తి లేకుండా ముందే పెద్దల్ని అందరిని పిలిచి సీనియర్స్ని పిలిచి మాట్లాడడం ఇలా పలానా వ్యక్తులు ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నాను చెప్పడం వారితోనే ప్రెస్ మీట్లో అనౌన్స్ చేసేటప్పుడు సీనియర్స్ని కూర్చోపెట్టుకుని అనౌన్స్ చేయడం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుందని చెప్పొచ్చు తర్వాత ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత నెక్స్ట్ చర్చ మంత్రివర్గం సో మంత్రివర్గంలో ఎవరిని తీసుకుంటారు సీనియర్స్కి ఏ షాక్ ఇస్తారు అన్న దాని మీద మళ్ళీ కొన్ని చర్చలు జరిగినాయి కొన్ని ఊహాగానాలు జరిగినాయి వాటిల్లో కొన్ని నిజాలైన సో మంత్రివర్గ విస్తరణ జరిగింది దాంట్లో మళ్ళీ కొన్ని శాఖల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంచుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్స్పాన్షన్లో ఎవరెవరైతే కొంతమంది ఓడిపోయారో వారిని ప్రభుత్వంలోకి తీసుకోవాలి కాబట్టి ఎమ్మెల్సీలు చేసి మంత్రులు చేద్దామన్న ఆలోచన ఉంది రెండోది ఏ వర్గాలకి ప్రాతినిధ్యం వహి దక్కలేదో వారిని కూడా తీసుకుందామన్న ఒక ఉద్దేశం ఉండడంతో ఆ శాఖలను కూడా కొన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకోవడం జరిగింది సో వాటి మీద కసరత్తు చేస్తున్నాము వంద రోజుల్లోనే వాటిని కూడా ఆమంత్రి శాఖలను కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది కేవలం ముప్పై రోజులు కరెక్ట్గా వన్ మంత్ అయింది మొన్న ఏడో తారీఖు ఈ నెల రోజుల్లో చెప్పుకోదగ్గవి ఏంటంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే పిసిసి అధ్యక్షులుగా వారు కొన్ని హామీలు ఇచ్చారు డిసెంబర్ తొమ్మిదిన కొన్ని మేము అనౌన్స్ చేసిన వాటిని అమలు చేస్తామని సో వారి వారు అనుకున్నది జనరల్గా డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం అన్నది ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు అని కానీ ఆ రోజు అనౌన్స్ చేయాలంటే డిసెంబర్ ఏడున ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు తీసుకోవడం సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఇచ్చిన ఆరు హామీల్లో రెండు హామీల్ని ఆచరణలోకి తేవడం అంటే అదే రోజు నుంచి ఫ్రీ బస్సు మహిళలకి ఇవ్వడం ఆరోగ్యశ్రీని పది లక్షలకి తీసుకురావడం అన్నది సో ఆ రోజు దానికంటే ముందే ఏడో తారీఖు అవ్వగానే ఎనిమిదో తారీఖు ఆర్టీసీతో చర్చలు జరపడం వారు దాన్ని ఎంత లెక్కలు అవుతాయి ఏంటని తెలుసుకునే వెంటనే మహిళలకి ఫ్రీ అని ఏ రూల్స్ ఇమీడియట్గా పెట్టకుండా కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు ఫ్రీగా ప్ర ప్రయాణం చేయొచ్చు అని చెప్పి చెప్పడం మహిళలకు కూడా మీరు ఏ కన్ఫ్యూషన్ అవద్దు ప్రజెంట్లీ ఆధార్ కార్డుతో రండి ఒక వారం పది రోజుల్లో మేము ఇంకొక కొత్త నిబంధనలు ఉంటే అప్పుడు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో రెండు హామీలు సక్సెస్ఫుల్గా అమలు చేశారు మిగతా హామీల గురించి అప్పుడే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం జరిగింది మీరు ఇమీడియట్గా అవి కూడా చేయాలి ఎందుకు చేయట్లేదు ఏంటి అన్నది సో ఈ హామీలకు సంబంధించి వారు ప్రజల మ్యాండేట్కి వచ్చినప్పుడే మాకు కొద్ది టైం కావాలి కొన్ని పథకాలకు ఆరు నెలలు పడుతుంది కొన్ని పథకాలు వంద రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది ప్రతిపక్షాలు కూడా ఓడిపోయిన వెంటనే ఎస్ ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలి ప్రభుత్వం కొంచెం కుదుటపడి విధానంలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రభుత్వానికి కొంచెం టైం ఇచ్చిన తర్వాత మేము విమర్శలు చేస్తాం అప్పటి వరకు మేము విమర్శలకు దూరం ఉంటాం అని చెప్పిన ప్రతిపక్షం రెండో రోజు నుంచే దాడి మొదలుపెట్టింది సో ఆ దాడికి ప్రతి దాడిగా ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఇంతకుముందున్న ప్రభుత్వం ఏమేమి అప్పులు చేసింది ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు చేసిందని చెప్పి ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది వెంటనే ప్రతిపక్షం మళ్ళీ కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వారు మాదొక ఒక వైట్ పేపర్ అని చెప్పి ఒక వైట్ పే మేము అప్పులు ఎంత చేసాం ఆస్తులు ఎంత పెంచామని చెప్పి వారు ఇవ్వడం జరిగింది అంటే దాడి ప్రతి దాడి ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయింది దీనికి కారణం ఏంటంటే రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ జనరల్గా ఎలక్షన్స్ వస్తున్నాయి వంద రోజులు గడువు ఇద్దాం అనుకున్నారు కానీ వంద రోజులు గడువు ఇచ్చేసరికి పార్లమెంట్ ఎలక్షన్స్ పూర్తవుతాయి ఇక్కడ టీఆర్ఎస్కి ఒక అంటే బీఆర్ఎస్గా మారిన తర్వాత ఒక ఇబ్బందులు ఉన్నాయి ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్లోకి జనరల్గా రాజ జాతీయ పార్టీ అయిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సో ఈ రెండు జాతీయ పార్టీలు ఈ రెండు జాతీయ పార్టీలని ఎదుర్కొని పార్లమెంట్ ఎలక్షన్స్లో ముందుకు రావడం అంటే అంటే ఈజీ కాదు ఎందుకంటే జనరల్గా ప్రజల ఆలోచన జాతీయ రాజకీయాల వైపు డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మన లాస్ట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు చాలా విభిన్నంగా ఓటేశారు మీరు చూస్తే నాలుగు పార్లమెంట్లు బీజేపీకి ఇచ్చారు మూడు పార్లమెంట్లు కాంగ్రెస్కి ఇచ్చారు ఎంఐఎం కోట్ ఇచ్చారు మిగతావి బీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో రెండు జా జాతీయ పార్టీల మధ్య పోటీ ఏర్పడితే మనం ఎక్కడ కనిపించకుండా పోతామో అనే ఒక ఆలోచనతో కేటీఆర్ గారు ప్రకటించారు మేము రోజు ప్రెస్ మీట్ పెడతాం మా నాయకులు ఎవరో ఒకళ్ళు ప్రెస్ మీట్ పెడతారు ప్రజలు దృష్టిలో అయితే ప్రస్తుతానికి సంతృప్తిగా ఉన్నారు ఎందుకు అని అంటే ఎస్ వచ్చి నెల రోజులే అయింది నెల రోజుల్లో ఇచ్చిన హామీల్లో రెండు అమలు చేశారు మిగతా వాటి మీద కూడా తొందరలో అమలు చేసే ఉద్దేశంతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి రీసెంట్గా అందరి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది అవి కూడా వాళ్ళు తొందరగానే చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలకి ఇంకా చేరువు కావాలంటే మేము ఇంకా ఇన్ని పథకాలు అమలు చేసామని చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందే కొన్నిటిని అమలు చేసే ప్రయత్నం చేసే చేస్తుంది దీంట్లో లోపాలని టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది రెండవది ఇది జాతీయ అంశాలు ఉన్న వాటిని బీజేపీ అస్త్రంగా మార్చుకుని బీజేపీ కూడా ఇప్పుడు ఉదాహరణకి రామమందిరం అయోధ్యలో రామమందిరం ఓపెనింగ్ జనవరి ఇరవై రెండులో జరుగుతుంది సో అది బీజేపీకి ప్లస్ పాయింట్ మేము రామ మందిరం ఓపెనింగ్ జనరల్గా అది రాజకీయాలకు సంబంధం లేని మ్యాటర్ అయినప్పటికీ అది మేము చేసిన ఒక పనిగా బీజేపీ కేవలం ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి రామ మందిరం అనేది లోక్సభ సుప్రీంకోర్టు తీర్పు ద్వారానే బీజేపీ నిర్మిస్తుంది ఇది బాగా ఉంది దాని గురించి ఏమనట్లేదు మమతా బెనర్జీ ఈరోజు కామెంట్ చేసిందన్నా ఇది లోక్సభ ఎన్నికల ముందు తీసుకొచ్చి రామ మందిరాన్ని ఓపెన్ చేయటం బీజేపీ స్టంట్ ఎన్నికల స్టంట్ ఇదంతా ఒక షో అని అంటే నిజంగానే బీజేపీ ఆ ఆలోచనతోనే రామ మందిరాన్ని ఈ టైంలో ముందుకు తీసుకొచ్చింది అనుకోవచ్చా అంటే జనరల్గా ఇది భక్తికి సంబంధించిన విషయం అందరూ హిందువులు రామ మందిరం ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని ఎదురు చూస్తున్న సమయం ఖచ్చితంగా ఇది బీజేపీకి ప్లస్ అవుతుంది ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా పోరాడుతుంది అంతేకాకుండా కోర్టు ఇచ్చిన తర్వాత కూడా దాని కన్స్ట్రక్షన్ గురించి కానీ దాని గురించి కానీ అన్ని దేశాల నుంచి నీళ్లు తేవడము అన్ని రాష్ట్రాల నుంచి మట్టిని సేకరించడము దాని యొక్క నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే అయోధ్య ట్రస్ట్కి సంబంధించి కానీ చాలా శ్రద్ధ పెట్టి ఆ విషయంలో ఒప్పుకోవాలి అది ఆ సమస్యని పరిష్కరించడంలో కేంద్రం ఒక చొరవ గాని లేకపోతే కోర్టు యొక్క చొరవతో సామరస్యంగా అది పరిష్కారం జరిగింది బీజేపీ ఉంటేనే జరిగింది నమ్మకం ప్రజలందరూ ఏమని విశ్వసించారంటే బీజేపీ వల్ల ఇది ఇంత సులువుగా జరిగింది అన్నది ఉంది ఎలక్షన్స్లో ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటే ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చేసిన పనులు ఎలా చెప్పుకుంటుందో బీజేపీ కూడా చేసిన పనులు చెప్పుకుంటుంది అలాగే కేంద్రంలో ఇప్పుడు ఇది భక్తికి సంబంధించి హిందుత్వం గురించి సంబంధించి బీజేపీ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇది వాళ్ళకి ప్లస్ అయ్యే అంశం కాబట్టి వాళ్ళు కూడా చెప్పుకుంటారు దాంట్లో బీజేపీని ఇప్పుడు ఎవరు ఎవరైనా తప్పు పెడితే మీరు చెప్పే మంచి కార్యక్రమాలు మీరు చెప్పుకోండి మేము చేసిన కార్యక్రమాలు మేము చెప్పుకుంటామని చెప్పి బీజేపీ వాళ్ళకి సమాధానం ఇస్తుంది నిజంగానే ఇది కొంచెం ప్లస్ కూడా అవుతుండొచ్చు ఎందుకంటే జనవరిలో ఓపెన్ అయిన తర్వాత భక్తులందరూ చూడడానికి వెళ్ళడం జరుగుతుంది చూసిన తర్వాత ఇంత మంచి గొప్ప దేవాలయం కట్టామని చెప్పి అబ్ అక్కడున్న ప్రభుత్వానికి కానీ దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కానీ ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఆరు గ్యారెంటీలు గురించి అప్పుడు ప్రచారం చేసుకునే అంశం ఎట్లా ఉంటుందో జాతీయ అంశాల్లో బీజేపీ కూడా ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో అది ప్రచారం చేసుకుంటుంది సో ఎవరి పార్టీకి సంబంధించి ఏ అంశం మీద ప్రజల్లోకి వెళ్ళాలనేది ఒక అవగాహనకి ఇప్పుడే వచ్చేశారు వచ్చిన తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఈ రెండు మూడు నెలల్లో ఇంకా అదే పనిలో ఉంటారని నా ఉద్దేశం